ప్రిక్టాక్స్ ఛానల్కి స్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండవ ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అవగాహన ఉన్న అందరికీ తెలిసిన కుటుంబం భూమా కుటుంబం రాయలసీమలో అందులోనూ కర్నూలు జిల్లా రాజకీయాల్లో అయితే భూమా కుటుంబానికి మరింత ప్రత్యేక స్థానం ఉంది భూమా నాగిరెడ్డి గారు మూడు సార్లు నంద్యాల నుంచి ఎంపీగా ఒకసారి ఆలగడ్డ ఎమ్మెల్యేగా సేవలందిస్తే ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి గారు ఏకంగా ఐదు సార్లు ఆలగడ్డ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా మంత్రిగా కూడా సేవలందించారు తన తల్లిదండ్రుల బాటలోనే నడుస్తూ రెండు వేల పద్నాలుగులో శోభాగారి ఆకస్మిక మరణం తర్వాత జరిగిన ఆలగడ్డ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అతి చిన్న వయసులోనే రాష్ట్ర పర్యాటక తెలుగు సంస్కృతి భాషాభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించారు తనకెంతో ఇష్టమైన తన తండ్రి నాగిరెడ్డి గారు చనిపోయిన మరుసటి రోజే అసెంబ్లీ సమావేశాలుంటే సభకు వెళ్లి మాట్లాడి తన తండ్రికి నివాళులర్పించి అర్పించి నాయకురాలుగా తన నిబద్ధతను చాటుకున్న అఖిలప్రియ గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అఖిలప్రియ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ రెండున బొమ్మా నాగిరెడ్డి గారు శోభగర్ల దంపతులకి కర్నూలు జిల్లా అలగడ్డలో జన్మించారు ఆమెకి ఒక చెల్లి నాగమౌనిక తమ్ముడు జగత్విఖ్యాతరెడ్డి ఉన్నారు అఖిలప్రియ గారు హైదరాబాద్లో ఉన్న ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్లో బిజినెస్ మేనేజ్మెంట్లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేశారు కొంతకాలం పాటు ఆస్ట్రేలియాలో కూడా చదువును కొనసాగించారు తల్లిదండ్రుల ఎదురు రాజకీయ రంగంలో ఉండటంతో చిన్నప్పటి నుంచి ప్రజల సంక్షేమం రాజకీయ రంగంపై అవగాహనతో పెరిగిన అఖిలప్రియ గారు తన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా నిబ్రంగా ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నారు నాగిరెడ్డి గారి కుటుంబం రాజకీయంగా ఎప్పుడూ యాక్టివ్గా ఉండడంతో వారికి ప్రత్యర్థులు కూడా ఎక్కువగానే ఉండేవారు అందుకే నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఫ్యాక్షన్ నేపథ్యం కారణంగా పిల్లలపై ఆ ప్రభావం పడకుండా పిల్లల్ని ఆళ్ళగడ్డకి దూరంగా ఉంచి చదివించేవారు భూమాగారి దంపతులు అంతేకాకుండా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికన్నా వెళ్లాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్లడమే కాకుండా వేరువేరు వాహనాలతో వేరువేరు దారుల్లో ప్రయాణిస్తూ ఉండేవారు భూమా కుటుంబం వైఎస్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు ఆ కారణంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయం గారికి స్వయాన తమ్ముడైన ప్రస్తుత కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు రామాంజల్ రెడ్డి గారితో రెండు వేల పదిలో అఖిలప్రియ గారికి వివాహం అయింది రవీంద్రనాథ్ రెడ్డి గారు ఒకసారి కడప మేయర్గా పనిచేశారు అంతేకాకుండా కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు అయితే అఖిలప్రియ గారికి పెళ్లైన సంవత్సరంలోపే లోపే రెడ్డి గారితో తీవ్రమైన విభేదాలు రావడంతో వారిద్దరూ విడిపోయారు అఖిలప్రియ గారి తల్లి శోభా గారు వారిని కలిపి ఉంచడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా వారిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో రామాంజల్ రెడ్డి గారితో విడిపోయిన అఖిలప్రియ గారు తన ఉంటున్న ఆలగడ్డ చేరుకున్నారు ఆ తర్వాత ప్రజాసేవకే తన జీవితం అంకితం చేయాలని భావించారు రాజకీయాల్లో తన తల్లిదండ్రులతో పాటు ఒక సామాన్య కార్యకర్తగా అన్ని విషయాలు తెలుసుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు తన తల్లిదండ్రుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అఖిలప్రియ గారికి మొదట్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలియని వాళ్ళకు కూడా నమస్కారం పెట్టి ఓట్లు అడగడం చాలా కొత్తగా ఇబ్బందిగా అనిపించేది అప్పటికి ఆమెకి తెలుగు కూడా పూర్తిగా వచ్చేది కాదు సగం తెలుగులో సగం ఇంగ్లీష్లో మాట్లాడడమే కాకుండా తాను మాట్లాడుతుండగా అక్కడ అభిమానులు కేరింతలు చప్పట్లో విజిల్స్ కొడుతూ ఉండడంతో తన స్పీచ్ని కాసేపు ఆపి మళ్ళీ వాళ్ళు ఆగిన తర్వాత కొనసాగిస్తూ చాలా మొహమాటంగా మాట్లాడేవారు ఆ తర్వాత టీవీలో టెలికాస్ట్ అయిన అఖిలప్రియ గారి స్పీచ్ చూసి విపరీతంగా నవ్వారట శోభ గారు అయితే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున గారికి రోడ్డు ప్రమాదం జరిగిందని ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు అఖిలప్రియ గారికి ఏమీ అర్థం కాలేదు ఏదో చిన్న యాక్సిడెంట్ అనుకుని పెద్దగా రియాక్ట్ కూడా కాలేదు ఎందుకంటే అప్పటికి పదిహేను నిమిషాల ముందే శోభ గారు గారికి ఫోన్ చేసి మాట్లాడారు డిన్నర్ అయిందా ఏం చేస్తున్నారు ఇలా క్షేమ సమాచారాలు అడిగారు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు వాస్తవానికి వైఎస్ షర్మిల గారు నిర్వహించిన ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్లారు గారు ఆ ప్రోగ్రాంకి తాను కూడా వస్తానని రెడీ అయ్యారు అఖిలప్రియ గారు అయితే అఖిలిప్రియ గారి చెల్లికి అప్పుడు అనారోగ్యంగా ఉండడంతో అఖిలప్రియ గారిని ఇంట్లోనే ఉండమని చెప్పి తాను బయలుదేరారు గారు అఖిలిప్రియ గారికి ఇవన్నీ మైండ్లో తిరుగుతున్నాయి ఈలోగా ఫోన్ చేసిన వ్యక్తి పెద్ద యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పడంతో కంగారు మొదలైంది ఆళ్ళగడ్డలోనే ఉన్న అఖిలిప్రియ గారి కజన్ వాళ్ళ హాస్పిటల్కి గారిని తీసుకువెళ్లారు గారు రక్తపు మడుగులా ఉన్నారు ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఎంతో ధైర్యంగా ఉండే గారిని అలా చూడదాక కుప్పకూలిపోయారు అకలిప్రియ గాయాలు ప్రమాదకరమైన స్థాయిలో అవ్వడంతో గారిని వెంటనే నంద్యాల హాస్పిటల్కి తీసుకువెళ్లారు అక్కడ ఉన్న ఒక లేడీ డాక్టర్ శోభాగారు ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావడం లేదని మీరు వెళ్ళి చెవి దగ్గర అమ్మ అని అరిస్తే రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందని సూచించడంతో చెవి దగ్గర అమ్మా అమ్మా అని గట్టిగా అరిచారు అకలిప్రియ గారు కానీ శోభగారు లేవలేదు ఆ తర్వాత హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లడం అక్కడ వెంటిలేషన్ పై పెట్టిన మూడు గంటలకి శోభాగారు మరణించారని డాక్టర్లు చెప్పడం జరిగింది అంతే ఆళ్లగడ్డ నంద్యాలతో పాటు కర్నూలు జిల్లా అంతా కన్నీటి పర్యంతమైంది ఆ తర్వాత వెంటనే ఉప ఎన్నికలు వచ్చాయి మైక్ పట్టుకుని మాట్లాడడానికి కానీ మనసారా ఏడవడానికి కూడా సమయం లేని పరిస్థితి జనాలు కూడా ఎవరు మాట్లాడినా వినడం కనడం కాకుండా కన్నీరు కాచడం మాత్రమే చేశారు గారి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలకి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉండడంతో ఆ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు అఖిలప్రియ అప్పటికి అఖిలప్రియ గారి వయసు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే రెండు వేల పదహారు ఫిబ్రవరిలో తన కుమార్తెతో కలిసి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు నాగిరెడ్డి గారు అఖిలప్రియ గారు దానికి స్పందించిన అప్పటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు భూమా కుటుంబాన్ని నా కుటుంబం అనుకున్నా కానీ అలాంటి వారిని కూడా ప్రలోభాలకి ఆశ చూపించి మంత్రి పదవులకి ఆస్తి చూపించి నాకు దూరం చేశారని చెప్పారు దానికి తగ్గట్టుగానే రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండున సరిగ్గా తన పుట్టినరోజు నాడే తనకు ముప్పై ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో పర్యాటక తెలుగు భాషాభివృద్ధి సంస్కృతి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా తన తల్లిదండ్రుల పేరును నిలబెట్టారు అఖిలప్రియ గారు అయితే అఖిలప్రియ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది రోజుల ముందే ఆమె తన హీరోగా భావించే భూమా నాగిరెడ్డి గారు రెండు వేల పదిహేడు మార్చి పన్నెండున గుండెపోటుతో మరణించారు అయితే తన తండ్రి చనిపోయిన రెండవ రోజే జరిగిన శాసనసభ సమావేశాల్లో తన తండ్రి సంతాప తీర్మానానికి హాజరయ్యి ఆ సభలో తన తండ్రి గురించి భావోద్వేగంతో మాట్లాడి అంత చిన్న వయసులోనే రాజకీయాల్లో మంచి పరిణితి కనపరిచారని నాయకురాలుగా తనకి గొప్ప భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు అందుకున్నారు అఖిలప్రియ మా తల్లిదండ్రులను కోరిక నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయడం ఆ రెండూ చేసి చూపించడమే వాళ్ళ కూతురుగా నా ముందున్న లక్ష్యం ఇద్దరు చనిపోవడం నిజంగానే చెప్పలేనంత బాధగా ఉన్నా కూడా వారు నాకు ఇచ్చిన బాధ్యత అల్లగడ్డ ప్రజలు వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటానని చెప్పిన అఖిలప్రియ గారి గుండె నిబ్బరానికి అందరూ ఆశ్చర్యపోయారు ఆ వెంటనే రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండున జరిగిన మంత్రివర్గ విస్తరణలో అఖిలప్రియ గారికి మంత్రి పదవి లభించడం ఆ పదవిని అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన అఖిలప్రియ గారు మంత్రిగా మంచి గుర్తింపుని తెచ్చుకోవడం జరిగింది అఖిలప్రియ గారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన తనయుడు లోకేష్ గారితో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు ఆయన్ని అన్నయ్యగా భావించే అఖిలప్రియ గారు తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారిని సారని కాకుండా లోకేష్ అని పిలిచే సాన్నిహిత్యం ఉన్న అతి కొద్ది మందిలో ఒకరు నారా బ్రాహ్మణి గారు కూడా అఖిలప్రియ గారికి క్లాస్మేట్ కావడం విశేషం అఖిలప్రియ గారు మంత్రిగా ఉండగానే రెండు వేల పద్దెనిమిది మే పన్నెండున మద్దూరు భార్గవరామ్ నాయుడు గారితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది భార్గవరామ్ గారు హాంకాంగ్లో ఎన్నో వ్యాపారాలు నిర్వహించేవారు అంతేకాకుండా భార్గవరావు గారి తండ్రి బోమా నాగిరెడ్డి గారితో పాటు పలు వ్యాపారాల్లో భాగస్వామిగా కూడా ఉండేవారు అందుకే ఆ రెండు కుటుంబాలు ముందు నుంచి ఎంతో సన్నిహితంగా ఉండేవి భార్గవరామ్ గారికి కూడా అఖిలప్రియ గారితో వివాహం రెండవ వివాహమే అంతకు ముందే ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబసవరావు గారి కుమార్తెని వివాహం చేసుకున్నారు అయితే వారిద్దరికి మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా పెళ్ళైన సంవత్సరంలోపే వారిద్దరూ విడిపోయారు భార్గవ్ గారిది కాపు సామాజిక వర్గం కాగా అఖిలప్రియ గారిది రెడ్డి సామాజిక వర్గం నాగిరెడ్డి గారు చనిపోవడానికి ముందే భార్గవ్ గారితో అఖిలప్రియ గారి వివాహ ప్రతిపాదన వచ్చింది అయితే నాగిరెడ్డి గారి ఆకస్మిక మరణం కారణంగా వారి పెళ్లి వాయిదా పడింది కానీ తల్లిదండ్రులను కోల్పోయిన అఖిలప్రియ గారికి ఆమె సోదరి సోదరుడికి కూడా తానే ఒక బలంగా నిలిచి ఇంటికి పెద్ద కొడుకులా ఆ కష్ట సమయంలో భూమా కుటుంబ బాధ్యతను తీసుకున్నారు భార్గవరామ్ గారు అఖిలిప్రియ గారు భార్గవరామ్ గారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన వివాహ బంధంతో ఒకటయ్యారు వారి వివాహం అఖిలప్రియ గారి తల్లిదండ్రుల పేరు మీదే ఆలగడ్డలో ఉన్న శోభానాగి ఇంజనీరింగ్ కాలేజీలో అంగరంగ వైభవంగా జరిగింది వారి వివాహానికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరూ సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు మంత్రిగా ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆలగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అఖిలిప్రియ గారు వైసీపీ హవా కారణంగా వైఎస్ఆర్సీపీకి చెందిన గంగులు గారి చేతిలో ఓటంపాలయ్యారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదహారున అఖిలిప్రియ గారికి ఒక కుమారుడు జన్మించాడు దాంతో గారే మళ్లీ జన్మించారంటూ పండగ చేసుకున్నారు భూమా కుటుంబ అభిమానులు రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో ఆరోపణలు ఇబ్బందులు ప్రత్యర్థుల నుంచి దాడులు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కొని భూమా దంపతుల కుమార్తెగా నిరూపించుకున్నారు అఖిలప్రియ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలో అత్యంత యాక్టివ్గా ఉండే యువనాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు అఖిలప్రియ గారు చిన్న వయసులోనే ఎన్నో గొప్ప పదవులు చేపట్టి పేరు తెచ్చుకున్న అఖిలప్రియ గారు వ్యక్తిగతంగా రాజకీయంగా మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబింద్ థ్యాంక్ యూ